హాయ్ అండి, మీతో మీ మణి. వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తూ ఉంటే బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు పొట్టుతో ఉన్నటువంటి రాగి పెసలతోటి వెరైటీ చూసేవి హెల్తీ రాగి పెసల దోశలండి. ఇవి షుగర్ పేషెంట్లకే కాదు, వెయిట్ లాస్ వాళ్ళకి కాదు, ఎండాకాలం ప్రతి ఒక్కరికి చలవ చేసి ఆరోగ్యం పెంచి ఐరన్, కాల్షియము, ప్రోటీన్స్ అన్నీ ఉండేటువంటి మంచి దోశ అండి. ఇది నేను సింపుల్గా చేశాను. హాయిగా నైట్ నానబోసుకున్నామంటే తెల్లారని చక్కగా చేసుకోవచ్చు. నేను బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నాను. ఇది బ్రేక్ఫాస్టే కదండి, డిన్నర్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఏంటో సింపుల్ పద్ధతిలో నేను చేసింది వీడియో చూపిస్తానండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టగానే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు చూద్దాం పదండి. ఇదండి ఇంత దోశలు. ఇవి ఎంత చక్క మెత్తటి దూదుల్లాగానే ఉంటాయండి. చూసారా, దానిలో కరివేపాకు అన్నీ వేసాము. ఇక దీనికి చట్నీ కూడా అక్కర్లేదు. కానీ చట్నీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం చట్నీ చేసుకుని అయినా తినేసేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే రాగి పెసర దోశలు ఎలా చేద్దామో చూద్దాం పదండి. నేను చలవ చేసే మంచి పప్పులతోటి, అలాగే మనకి ఎక్కువ పీచు ఉండేటువంటి రాగులతోటి కొంచెం వెరైటీగా దోశలు వేసుకుందాం అనుకుంటున్నాను. వీటికి రెండింటికి పొట్లు ఉంటాయి కాబట్టి ఇది ఒక కప్పు తీసుకుంటే రాగులు ఒక కప్పు, పెసలు రెండు కప్పులు తీసుకుంటున్నానండి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా. మెంతులు ఒక స్పూను, అలాగే ఒక టేబుల్ స్పూన్ అంటే ఈ స్పూన్తో ఒక రెండు మూడు స్పూన్ల బియ్యం వేసేసి ఇవి బాగా ఓవర్ నైట్ నానపెట్టేసేసేయాలి. ఇప్పుడే శుభ్రంగా కడిగి పెట్టేసామనుకోండి దీనిలో మట్టి అన్న ఉంటే కూడా శుభ్రంగా పోతుంది. రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసేసుకొని మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి తెల్లారి దోశలకి పిండి రెడీ అయిపోతుంది. విడిగా పెసర దోశలు తీసుకుంటాం. ఈరోజు రాగి పెసర దోశలు అన్నమాట. ఇప్పుడు ఇవి కడిగేసేసుకుందాం. మూడు సార్లు బాగా కడిగి ఇంకొక గ్లాసు నీళ్లు పోసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇందాక ఎంత ముదిగ్గా ఉన్నాయో ఇప్పుడు శుభ్రంగా ఉన్నాయి. దీన్ని మనం ఇలా నానబెట్టేసి ఓవర్ నైట్ నానిన తర్వాత దీన్ని మనం రెడీ చేసేసుకుందాం. దోశ పిండిగా చట్నీ చేసేసుకుందాం. చట్నీలోకి ఒక అరకప్పు శనగపప్పు, పావు కప్పు వేరుశనగ పప్పు, అలాగే ఒక పావు కప్పు కొబ్బరి, కొంచెం చింతపండు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఈ ఎండాకాలం అండి, మనకు పచ్చిమిరపకాయలు ఊరికూరికే పండిపోతుంటాయి. చట్నీల్లోకి బాగా ఉంటాయి కాబట్టి నేను వాడుతూ ఉంటాను. కొంచెం కరివేపాకు. మనకి తిరగమాకలు కావాలంటే తిరగమాక తీసుకోవచ్చు అండి, లేదనుకోండి ఇలా చక్కగా దీనిలో వేసేసుకొని మనం మిక్సీ వేసేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు వేస్తున్నాను. మనకు సరిపడా ఉప్పు వేసుకోండి, సరిపోపడి తర్వాత అయినా వేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా వేసేసుకున్నాక కొంచెం వాటర్ వేసేసి కనుక చేసుకున్నామంటే చట్నీ రెడీ అండి. కావాలంటే తిరగమాక వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఓవర్ నైట్ నానబెట్టిన పెసలు రాగులు చూడండి, ఒక 7-8 గంటలు పైన అయ్యిందండి. వీటిని చక్కగా మనం పిండి దోశలు పిండి చేసేసుకుందాం. మిక్సీలో వేసేస్తున్నాను. వీటిల్లో 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం అల్లం, ఉప్పు, జీలకర్ర కూడా తర్వాతైనా వేసుకోవచ్చు అండి, కావాలంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. కానీ నోటి తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను పిండిలో కలుపుతాను. ఇక ఇప్పుడు ఇవి మనం మిక్సీలో మెత్తగా వేసేసుకుందాం. ఇలా మెత్తగా వేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం. దోశ రెడీ చేసేసుకుందాం. పిండిలో 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటానండి నేను. కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి కరివేపాకు వేసుకున్నాం అనుకోండి కళ్ళకు కూడా మంచిది. ఇప్పుడు దీన్ని కలిపేసి మనం పెనం పెట్టేసుకొని దోశ వేసేసుకుందాం. విడిగా పెసర దోశ అయితే ఇంకోలాగుంటుందండి. ఇప్పుడు రాగులు వేయటం వల్ల రంగు కూడా మారిందనమాట.
రాగి రంగు. ఇప్పుడు పెనం పెట్టేసేసుకున్నాను, అది వేడెక్కగానే దోశ వేసేసుకున్నాను. పెనం వేడెక్కింది, జస్ట్ ఒక చుక్క నీళ్ళు వేసేద్దాం. నీళ్ళు వేస్తానండి, పెనము వేడి అంతా స్ప్రెడ్ అవుతుందంట, అందుకని దోశ మనకు చక్కగా వస్తుంది. ముందు ఆయిల్ వేసుకోకుండానే చక్కగా మనం దోశని స్ప్రెడ్ చేసేసుకుందాం. పెసర దోశలు వేసుకుంటారు, కానీ ఇలా రాగి దోశ వేసుకుంటాం వల్ల కూడా మనకి ఐరన్ పుష్కలంగా వస్తుందండి. ఐరన్ తక్కువ లేదు, డి విటమిన్ కాల్షియం తక్కువగా ఉండకుండా చక్కగా మనం దోశలు ఇలా వేసేసుకొని రాగులు అనేవి ఎక్కువ వాడుకుంటూ ఉండాలన్నమాట. వెయిట్ లాస్ కూడా పనికి వస్తాయండి, షుగర్ పేషెంట్లకైనా. జస్ట్ కొంచెం నూనె వేసేస్తున్నాను, ఒకవైపు కాలగానే వెనక్కి తిప్పేసుకున్నాను. చూడండి ఎంత ఈజీగా లేచి వస్తుందో. ఇంకా ఎర్రకు కావాలి అంటే ఇంకొంచెం పల్చగా చేసుకుని బాగా రెడ్డిగా వేయించుకోవాలి. జనరల్గా నాకు దోశలు అంటే మెత్తగా తినటం ఇష్టం అండి, కరకరలాడే ఇష్టం ఉండదు. అందుకని నేను ఎప్పుడు ఇలా సింపుల్గా ఎక్కువ వేయకుండానే ఎక్కువ మందంగా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలాగే దోశలని చేసేస్తానండి. అసలు దోశలు రెడీ అయిపోయినాయి చూడండి, నేను చక్కగా మెత్తగా బాగా మెరిగినాయి. నేను ఆల్రెడీ చట్నీ చేసుకున్నాను కదండి, ఈ చట్నీ కూడానండి తిరగమాట వేసుకోవాలనుకున్న కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఎప్పుడు తిరగమాట వేయనండి, నాకెందుకో ఆల్రెడీ మనం వేరుశనగ పప్పు దీనిలో వేస్తున్నాం, ఆ ఫ్యాట్ చాలు అన్నట్టు నేను తగ్గించి వేసుకుంటాను. ఇలా ఎంత చక్కగా రుచి చూడొచ్చండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే ఇలా పెట్టే నేను సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. అలాగే మీరు ఒకసారి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది మనకి రాగులు కూడా గట్టిగా మెదక్కుండా కొంచెం క్రంచి క్రంచిగా తగులుతూ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత మృదువుగా వచ్చినాయి. పెసర దోశ అంటేనే మృదువుగా వస్తుంది. ఇక మనం రాగులు కూడా వేసామంటే హెల్తీ దోశ. కదండి ఎంత సింపుల్గా చేశానో. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే వీడియో చూడొచ్చు. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.